TV5 ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శంషాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 111 నిబంధనల కారణంగా 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకొని తమ ప్రాంతం ఇప్పుడైనా అభివృద్ధికి నోచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలను అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచిన ఈ నిబంధనలతో అనేక ఇబ్బందులు పడ్డామని ప్రజలంటున్నారు. దాంట్లో రంగారెడ్డి జిల్లా మొత్తంలో 84 గ్రామాలకు 111 జీవో అనేది ఇంతకుముందు వర్తిస్తూ ఉండే. దాంట్లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి మాత్రమే 51 గ్రామాలు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఉంటాయి. అంటే రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసుకోవాలి గతంలో ఒకవేళ పోల్చుకున్నట్టయితే. ఈరోజు 111 జీవో తీసేయడం వల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి ప్రజలకు. యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఇక్కడ షాపింగ్ మాల్స్, కన్స్ట్రక్షన్స్, మల్టీప్లెక్స్లు అన్నీ కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి యువత అందరూ కూడా లబ్ధి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో అక్కడ 10 కోట్ల రూపాయలు ఎకరబోతున్నప్పుడు ఇక్కడ 1 కోటి రూపాయలు ఎకరం ఉంది. అక్కడ 50 కోట్లు ఎకరబోతున్నప్పుడు ఇక్కడ 5 కోట్ల రూపాయలు ఎకర పలికింది. ఇప్పుడు మేము హైదరాబాద్కి పోటీగా హైదరాబాద్కు దీటుగా మరొక విశ్వనగరంగా శంషాబాద్ ఏర్పడుతుందని చెప్పేసి ఇక్కడ కూడా ఆకాశాన్ని అంటే విధంగా పెద్ద పెద్ద మనకు అపార్ట్మెంట్ కల్చర్ రాబోతా ఉందని చెప్పేసి మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మాకు అవకాశం కల్పించిన బీఆర్వానికి కేసులు ఎన్నో ఉన్నాయి. ఆయన రుణం కూడా ఎప్పటికీ మేము ఆయన గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని తరఫున మా మండలం తరఫున మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే 111 జీవో తీసిరో కేసీఆర్ గారు, దీనివల్ల మాకేమన్నా రేట్లు పెరిగి, ప్లాట్ల రేట్లు పెరిగి బీద వాళ్లకు బాగా, రైతులకు కానీ బీద వాళ్ళకు కానీ మేలు జరుగుతుందని మేము బాగా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో ఉన్న ల్యాండ్స్ రైతులు కానీ మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఇప్పుడు ప్లాట్లు కానీ అవి అమ్మకుండా దీని మీద విధి విధానాలు వచ్చిన తర్వాత వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇప్పుడే ఎవరు కూడా దీని మీద తొందరగా అమ్ముకోవద్దని ప్రజలకు కూడా. ఇక్కడ గ్రామ పంచాయతీలు ఈ జీవో వచ్చినందుకు, మాకు ఇక్కడ ఎయిర్పోర్ట్ వచ్చినందుకు ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ కాలేదు. ఈ జీవో వల్ల మాకు ఎటువంటి డెవలప్మెంట్, ఎందుకంటే మన పక్కన ఏదైతే నార్సింగ్ ఉందో, నానక్రామ్ గుడి ఉందో, బల్లగూడ జాగిర్ ఉందో, ఏదైతే రాజేందర్ సర్కిల్ ఉందో, ఇదంతా అంటే ఏవైతే జీవోలు, ఈ జీవో అవుట్ ఆఫ్ జీవోలు ఏవైతున్నాయో అవన్నీ ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి. ఎందుకంటే ఈరోజు అక్కడ 50 నుంచి 60, 70 కోట్లు, 100 కోట్లకు దరిదాపుగా చేరిపోయింది ఒక్కొక్క ఎకరా. ఇక్కడ అదే ఎకరా ఒకటి, ఎందుకంటే ఇంచుమించు 3 కోట్లు 2 కోట్ల కన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా దగ్గర గ్రామ పంచాయతీలకు ఇన్కమ్ కూడా లేకుండా పోయింది.